शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं रण्डी कूर्चोण्डी काफीटिफिनेनया साये सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन महर्निशम् अनेकदम् దొంగచూపులు చూడకండి ఏకదంతము పాస్మహే. రే డింబక, ఈ గుళ్ళో మంత్రాలు చదవడానికి పెద్దవాళ్ళు ఎవరు లేరే? ఏంట్రా ఉన్నారే? ఎవరు? మా గురువు గారు. ఆయన వచ్చి ఉండొచ్చు కదా. ఆయనకి జ్వరంగా ఉంది, అందుకే నేను వచ్చాను. నువ్వు చిన్న గురువువా? ఏంట్రా ఇది, బళ్ళో ఎక్కాల పుస్తకం చదివినట్లు పుస్తకం మొత్తం చదువుతావా? పిచ్చి ఎక్కుతుంది. కొన్ని కట్ చేసి తాళి మాత్రం త్వరగా కట్టించరా చాలు. అయ్యయ్యో, భగవంతుడి స్తోత్రాలు అలా కట్ చేయడం మహాపాపం కదూ. పెద్ద పాపం, దేవుడికి వినిపించలేరా? చెప్పినట్లు చేయవు. ఏం మాట్లాడుకున్నావు? నోముకో. ప్రారంభించండి స్వామి. స్వామి కాదు, శనీశ్వరు. ఎవరండి? నిన్ను కాదు, శనీశ్వర స్తోత్రం కూడా చేర్చి చదవమంటున్నా. ఏమిటి, ముక్కలు ఎరుకుంటావా? నువ్వు అదొకటి తప్పునా? రాబామా, రాను. ఏమిటి శేషు, నువ్వు గుడికి వచ్చావేంటి? ఆశ్చర్యంగా ఉంది. మీరు రావటమే నాకు షాక్ గా ఉంది. ఏం బామ్మా, గుడికి దేవుణ్ణి చూడాలని వచ్చారా? అదేమిటి, గుడికి దేవుడి కోసం కాకపోతే బర్రెల్ని గంగిరెద్దిని చూడడానికి వస్తారా? గంగిరెద్ద వచ్చినా రావచ్చు, ఎద్దు అలంకారంతో రెడీగా ఉంది. పాపం ఎంత బాధపడుతుందో. సరేలే, మాటలు మొదలు పెడితే ఆపం, రాబామ్మ పోదాం. ఉండండి బామ్మ, మీ మేలు కోరి చెప్తున్నా. వివాహంగాని పిల్లలు గుళ్ళోకి వస్తే ముందు ప్రాకారం చుట్టూ 9 సార్లు తిరగాలి, అప్పుడే త్వరగా పెళ్లి అవుతుందంటారు. ఇప్పుడు రుక్కుకి త్వరగా పెళ్లి జరగాలంటారా వద్దంటారా? కావాలంటే తిరిగి రండి, లేదంటే తిరగకండి. అమ్మా రుక్కు, అతనన్న దాంట్లో కూడా అంతో ఇంతో అర్థం ఉంది, రా త్వరగా తిరిగి. ఎందుకంత కంగారు, తొందర ఏం లేదు, నిదానంగా తిరిగి రండి. పండి పండి. నమో వయం వై శ్రవణాయ కామాన్ కామ కామాయ మహ్యం ఈశ్వరో వై శ్రవణో దాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. రుక్మిణి, మనసులో ఆరాట పడొద్దమ్మా, నీకు త్వరగా వివాహం జరగాలని మనసారా దేవుణ్ణి వేడుకోమ్మా. మామ్మ, ఈ దేవుణ్ణి నమ్మడం కంటే నా దేవుణ్ణి మనసులోనే పూజిస్తున్నా, అదే నాకు తృప్తిగా ఉంది. అమ్మయ్యా, ఇప్పటికైనా మంత్రం పూర్తి చేసి నాకు చాలా ఉపకారం చేశావు. భజించాడు భజించాడు, ఎలా నందు పిచ్చాడో చూస్తాడరా, త్వరగా తాళి కట్రా కట్రా. కాదండి, ఇప్పుడు టైం ఎంతైంది? ఎందుకు, ఏజెంట్కి ఇంకో నిమిషం ఉంది. 7 గంటలకి దుర్ముహూర్తం పోతుంది. నీకు 7 గంటలకు పోతుంది, నాకు అప్పుడే దుర్ముహూర్తం ఆరంభం అవుతుంది. మాంగళ్యం తంతునానే నా మమ జీవన హేతునా. 9 సార్లు తిరిగి వచ్చేసరికి కాళ్ళు విరిగిపోయినాయమ్మా. అసలు బామ్మ రుకు, ఈ నూతన దంపతులు వివాహం అయిపోగానే మండపం చుట్టూ తిరుగుతారే, అది మీరు చూశారా? చూసాం. ఆ తలుచుకుని ఇంకో ప్రదక్షిణం చేసి వచ్చారా లేదా? అయ్యో రామా, అది అది ముందుగానే చెప్పకూడదట. 9 సార్లు ఇంత త్వరగా పూర్తి చేస్తావనుకోలా, అసలు మంత్రాలు చెప్పేవాడు సరిగ్గా లేడు. సరి సరి, నువ్వు రామాప. అటువైపు చూసావా, మనం మాట్లాడే విషయానికి ఇటువంటి ఒక చక్కని శకునం రావడం గొప్ప అదృష్టం. అవునవునవునవును, గొప్ప 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 అదృష్టం, మహాదృష్టం. ఈ శిశు వాళ్ళని కావలసిన వాళ్ళ? నాకు విరోధులే లేదు, అందరినీ ఆత్మీయులుగా భావిస్తుంది. ఎప్పటి నుంచో నాకు పెళ్లిళ్ళు చూడాలని లోపలికి పెట్టుదా? లోపలిగా పోవటమా, సత్యం పో. ఇప్పుడు తిరిగిన శ్రమంతా వృధా అయిపోతుంది, అదోసారి అవతలకు వస్తారు. రుక్మిణి అలా చూడు, తాళి కడుతున్నాడు, తాళి కడుతున్నాడు. అక్షింత, ఇక్కడి నుంచే ఆశీర్వదిస్తాను. 3 ఏళ్ళు చక్కగా ఉండండి, భగవంతుడి మీకు ఐశ్వర్యాలు ఇచ్చాడు. నిలబడిపోయారేమిటి, ఆఖరిసారి తిరగరేమిటి? అమ్మా తిరిగేసి వద్దాం,
ముఖ్యమైంది కదా. ఏ ఆఖరు సార్ అరే సుమంగళిగా నువ్వు రేటు పట్టిల్లమ్మ. నిజంగా నువ్వు అదృష్టం కావండి. దక్షిణ దక్షిణ వేళ్ళంత లేవు నీకు దక్షిణ ఏమిట్రా పళ్ళు గిరిదను మొత్తం లాగించాయి లాగించాయి బయలుదేరు త్వరగా నందగోపాల్ తో చెప్పి దీని వివాహానికి ఏర్పాటు చేయకూడదా? చిన్నప్పటి నుంచి అతనికి నీకు పరిచయం ఉంది. దీని పెళ్లి గురించి కొంచెమైనా శ్రద్ధ లేదేరా? నువ్వు ఆ మాట చెప్పాలా? శేషు నేను తోడబుట్టిన వాళ్ళకంటే ఎక్కువ బామ్మ. తల్లి తండ్రి తోడు అన్నీ తానే. దగ్గరుండి నా పెళ్లి రంగరంగ వైభవంగా జరిపించాల్సిన మనిషి శేషేగా. అతనికి మనం చెప్పాలి ఆ సంగతి. రాబామ్మా. వస్తా శేషు. నువ్వు ఆ మాట చెప్పాలా? శేషు నేను తోడబుట్టిన వాళ్ళకంటే ఎక్కువ బామ్మ. తోడబుట్టిన వాళ్ళకంటే ఎక్కువ బామ్మా.